ఈరోజు ప్రసన్నబాబు బర్త్డే. నా పిల్లలైన వారందరూ కూడా మీ అన్న ఆరోగ్యంగా విజయోత్సవంతో క్రీస్తునందు ఊరేగింపబడాలని ఆయన ఆయుష్కాలం అంతా ఆయన మహిమ పొందాలని ప్రార్థించండి మీ అన్న కోసం. ఇప్పుడు ఆరాధన ముగింపు కోసం ప్రసన్నబాబు గారు ప్రార్థన చేస్తారు. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పటి వరకు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం మీ అందరూ మమ్మల్ని గురించి చేసే తండ్రికి విజ్ఞాపన, మీరు చూపించే ప్రేమ, మీ అందరూ పెడుతున్న ఎన్నో శుభాకాంక్షలకు సంబంధించిన వాటన్నిటికీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఒక అన్నగా, ఒక తండ్రిగా మీరందరూ దేవుని మాటలను బట్టి మా పట్ల చూపించే ఈ అపురూపమైన వెలకట్టలేని అమూల్యమైన ప్రేమను ఈ తరంలో మేము సంపాదించుకున్నందుకు ప్రపంచ కోటీశ్వరుల కంటే మేము ఎంతగానో ఐశ్వర్యవంతులమని, ఈ ఐశ్వర్యాన్ని దేవుడే మీ ద్వారా మాకు ఇచ్చాడని మేము పరిపూర్ణంగా నమ్ముతున్నాం. కనుక జన్మనిచ్చిన నా తండ్రి జైశాల గారు కోరుకున్నట్లుగా మీ అనుదిన ప్రార్థనల్లో మందరిని గూర్చి, మా కుటుంబాలను గూర్చి, ఈ గొప్ప సేవా కార్యక్రమాలను గూర్చి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మీ అందరి విషెస్ నాకు తెలియజేస్తున్నందుకు, ప్రతి ఒక్కరి పట్ల నేను డైరెక్ట్గా స్పందించలేకపోయినా ఎందరైతే హృదయపూర్వకంగా ప్రేమతో నాకు మీ శుభవచనాలు తెలియజేస్తున్నారో వారందరికీ లైవ్ పూర్వకంగా నా హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మిమ్మల్ని తండ్రిగా కలిగి ఉండటం భూమి మీద మేము పొందే మహాభాగ్యం. భూమి మీద పుట్టిన రాజుల గర్భాన పుట్టలేదు అనే బాధ మాకు లేదు, గొప్ప వంశాలలో జన్మించలేదన్న దిగులు మాకు లేదు తండ్రి. కారణం యావత్తు సృష్టిని మీ మహత్తు గల మాట చేతే నిర్మించి, మీ ఆలోచన చేత మీ కుమారుని ద్వారా రూపుదిద్ది, కర్తగా ఉన్న మీకే వారసులుగా మేము ఉన్నాము అనే మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మేము ఎంతగానో ధన్యులమని అనుకొని సంబరపడిపోతున్నాం తండ్రి. మీ అంత గొప్ప శక్తిమంతుడైన తండ్రిగా మీరు మా వెనక ఉండగా, అండగా ఉన్నందులకు తండ్రి, దేని కొరకు మేము దిగులు చెందం, దేని కొరకు మేము భయపడం, దేని కొరకు మేము బాధపడం. దేవ, మనుషులందరి దయతో పాటు మీ దయ మాకు అనుగ్రహించండి. ఈ తరంలో మీ మహాజ్ఞానానికి వారసులుగా నీ కుమారుడు జైశాల గారిని నిలువబెట్టి, ఆయన తదనంతరం తండ్రి ఆయన ఉన్న కాలంలో కూడా తండ్రి మీ జ్ఞానానికి ప్రతినిధులుగా మమ్మల్ని చేసి, ఆయన పుట్టిన తరంలో మమ్మలను జన్మింపజేసి, ఆయనకు వారసులుగా మమ్మలను మీరు నియమించినందులకు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ప్రేమ, మీ కరుణ, మీ ఆదరణ, మనుషులందరి పట్ల మీరు చూపిస్తున్న గొప్ప సహనం మా పట్ల కూడా మీరు ఎల్లప్పుడూ చూపిస్తూ, మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేస్తూ, ఎన్నో మేలులు మా జీవితాల్లో మీరు చేస్తూ ఉన్నందులకు మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సంఘం ద్వారా జరుగుతున్న అమూల్యమైన మీ కార్యక్రమాలను ఇంకా ఘనముగా జరుగులాగున మీరు ఆశీర్వదించండి. పరసంబంధమైన దీవెనలు మీరు ఈ సంఘం కొరకు, నీ కుమారుని అవయవాలుగా ఉన్న మా అందరి కొరకు మీరు వెచ్చిస్తున్నందులకు కృతజ్ఞతలు. ఎందరో అపవాది సంబంధులు దుష్టులైన వారు మీ కార్యక్రమాలకు భగ్నం కలుగు చేయాలన్న దురుద్దేశంతో వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేవా, మీ అనుమతి లేనిది ఏ ఒక్కరూ మమ్మను తాకలేరని, ఏ ఒక్కరూ ఈ గొప్ప స్థిరమైన నిర్మించబడుతున్న ఆలయపు పునాదులోని రాళ్లను ఏ ఒక్కటి కూడా తాకలేరు అనే గొప్ప నమ్మకంతో సంఘంగా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం దేవా. దుష్టునిది పై చేయి కాకూడదు తండ్రి. ఇంతమందిగా మిమ్మల్ని ప్రేమించే వారసులుగా భూమి మీద మేమున్న కాలంలో వాడిని అణగదొరుక్కి, వాడిని చితుకుతురుక్కి, మీరు మాకిచ్చిన మాటను బట్టి క్రీస్తు కొరకు జయకేతనాన్ని ఎగరవేసే తరంలోనే మేము ఉండులాగున, ఈ తరంలో క్రీస్తుకి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లేటట్లుగా మీరు కోరుకున్న మీ ఆశయం, మీ ఉద్దేశం
మేము నెరవేర్చగలిగే గొప్ప భాగ్యాన్ని దేవ వరంగా మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. కనుక దుష్ట సంబంధమైన అధికారం అంతటి మీద తండ్రి ఒకనాడు మీ కుమారుడైన క్రీస్తు అపోస్తలులకు అధికారం ఇచ్చినట్లుగా ఈ తరంలో మాకు అధికారం ఇవ్వండి. అది మీరిచ్చేదై ఉండాలి. మీ యొక్క ఉన్నత స్థితిని, మీ ఔన్నత్యాన్ని, మీ మహాశక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేసేవారుగా మేము, ఈ కుటుంబంగా మేమందరం ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని బట్టి ఏ లోపము లేకుండా సర్వము సమృద్ధిగా కలిగిన వారే. మిమ్మల్ని హెచ్చించుటలో, మీ కుమారుని నామమును ప్రతి వాని నోట పలికించుటలో మాకు గొప్ప ఈ మట్టి ఘటములలో ఆ మహత్యాన్ని, ఐశ్వర్యాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా మిక్కిలి వినయంతో వేడుకుంటూ మా పట్ల చేసిన మేళ్ళన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములు ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.